నమస్తే, నా పేరు సౌమ్య. సంపదస్ ఫైనాన్స్ ఫాస్ట్ ఫార్వర్డ్ కి స్వాగతం. వ్యాపారస్తులు మే నెల GSTR 1 ఫైల్ చేయడానికి ఈరోజే ఆఖరు. బిజినెస్లు మే నెలలో సప్లై చేసిన సర్వీసెస్ మరియు గూడ్స్ కి GST ఇన్వాయిసెస్ ను ఫైల్ చేయాలి. అయితే టైంకి GST ఫైల్ చేయని వాళ్ళకి పెనాల్టీ మరియు ఇంట్రెస్ట్ వసూలు చేయబడతాయి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా మరో 3 కోట్ల ఇల్లు కట్టించాలని తొలి కేబినెట్ సమావేశంలో నిర్ణయం. గత దశాబ్దంలో ఇప్పటికే 4 కోట్ల పైగా ఇళ్లను కట్టించామని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మధ్యతరగతి కుటుంబాలకు మేలు జరిగే విధంగా ఉండేలా ఆలోచిస్తున్న ప్రభుత్వం. వెహికల్ ఇన్సూరెన్స్ హోల్డర్స్ కు శుభవార్త చెప్పిన యాజీఏ. మోటార్ ఇన్సూరెన్స్ క్లైమ్స్ లో కస్టమర్ సాటిస్ఫాక్షన్ పెంచడంతో పాటు ఎఫిషియన్సీ పెంచే ఉద్దేశంతో మాస్టర్ సైకిల్ను విడుదల చేసిన యాజీఏ. ఇందులో ముఖ్యంగా తగిన డాక్యుమెంట్లు లేవు అనే సాకుతో క్లైమ్స్ ను ఇన్సూరెన్స్ కంపెనీలు రిజెక్ట్ చేయకూడదు అని చెప్పిన ఇన్సూరెన్స్ రెగ్యులేటర్. అదేవిధంగా అన్ని ఇన్సూరెన్స్ క్లైమ్లను టైం లోపే సెటిల్ చేయాలని ఆదేశాలు జారీ చేసిన యాజీఏ. మదుపర్ల మెరుగు కోసం మరో సంచలన నిర్ణయం తీసుకున్న సెబీ ఇన్వెస్టర్ సర్టిఫికేషన్ ఎగ్జామ్ ను ప్రారంభించిన క్యాపిటల్ మార్కెట్ రెగ్యులేటర్. పెట్టుబడులపై మదుపర్లకు అవగాహన పెంచే ఉద్దేశంతో ఈ కోర్సును ప్రారంభించిన సెబీ. NISM తో కొలాబరేట్ అయి మదుపర్లు ఫ్రీగా ఈ కోర్సు నేర్చుకోవచ్చని చెప్పిన స్టాక్ మార్కెట్ రెగ్యులేటర్. మదుపర్లకు హెచ్చరిక జారీ చేసిన NSE NBSE. స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టాలంటూ NSE అధినేత చెప్పిన వీడియో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో చక్కెర్లు కొడుతుంది. అది ఫేక్ అని ధృవీకరించిన నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. NSEMD CEO ఆశిష్ కుమార్ చౌహాన్ ను వాడుకుంటూ డీప్ ఫేక్ వీడియోని తయారు చేసి ఫ్రాడ్స్ కు పాల్పడుతున్నారు అని చెప్పిన NSE. రెరా నిబంధనలను కఠినంగా అమలు చేయాలని చెప్పిన తెలంగాణ ముఖ్యమంత్రి. తెలంగాణ రియల్ ఎస్టేట్ అప్లేట్ ట్రిబ్యునల్ సభ్యులు అందరూ రెరా నియమాలు ఖచ్చితంగా అమలయ్యేలా చూడాలని ఆదేశాలు జారీ చేసిన ఎనుమల రేవంత్ రెడ్డి. బిజినెస్ చేసే ఫేక్ ప్రామిసెస్ కు ప్రాపర్టీ బయస్ మోసపోకుండా ఉండాలంటే నిబంధనలు కఠినంగా ఇంప్లిమెంట్ చేయాలని అభిప్రాయపడ్డ ముఖ్యమంత్రి. ఇదిలా ఉండగా సకాలంలో పూర్తి కాని 1750 ప్రాజెక్టుల రిజిస్ట్రేషన్స్ ను క్యాన్సిల్ చేసిన మహారాష్ట్ర రెరా. సెబీలో ఉద్యోగాల కొలువుల పంట. 49 గ్రేడ్ A ఆఫీసర్ల పోస్టులకు ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరణ ప్రారంభించిన క్యాపిటల్ మార్కెట్ రెగ్యులేటర్. జనరల్, లీగల్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, రీసెర్చ్ మరియు అఫీషియల్ లాంగ్వేజ్ కేటగిరీలో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. 3 దశల్లో అభ్యర్థుల సెలక్షన్ ఉంటుంది అని వెల్లడించేసిన సెబీ. చిన్న మరియు మధ్యమ వ్యాపారస్తులకు శుభవార్త చెప్పిన స్టేట్ బ్యాంక్. సిగ్నిఫికెంట్ లీప్ ఫార్వర్డ్ అనే పేరుతో బిజినెస్ లోన్లను కేవలం 45 నిమిషాల్లో ఇచ్చే డిజిటల్ బిజినెస్ లోన్స్ ను ప్రారంభించిన SBI. రాబోయే 5 సంవత్సరాలకు స్మాల్ బిజినెస్ లెండింగ్ మీద ఫోకస్ పెట్టిన బ్యాంకర్. గత ఆర్థిక సంవత్సరానికి గాను SME లోన్ బుక్ 20% పెరిగి 4.5 లక్షల వద్ద ఉంది. మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ లో ఉన్న మొత్తం ఆస్తుల విలువ మొట్టమొదటిసారిగా లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ విలువను దాటాయి. మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ లో మొత్తం అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ 3.28 లక్షల కోట్లు ఉండగా లార్జ్ క్యాప్ కేటగిరీ 3.23 లక్షల కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. మే నెలకు గాను మిడ్ క్యాప్ ఫండ్స్ కేటగిరీలోనికి 2700 కోట్ల పెట్టుబడులు రాగా లార్జ్ క్యాప్ కేటగిరీలోనికి కేవలం 660 కోట్లు మాత్రమే పెట్టుబడులు వచ్చాయి. ఇదిలా ఉండగా ఇప్పటికే మిడ్ క్యాప్ మరియు స్మాల్ క్యాప్స్ లో వాల్యుయేషన్ చాలా ఎక్కువ ఉన్నందున వాటిలో మదుపు చేసేవారు కాస్త జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్న నిపుణులు. మరో చరిత్ర సృష్టించిన GeM పోర్టల్. సామాన్య వ్యాపారస్తుల నుంచి ఇప్పటికే 62 లక్షల ఆర్డర్లను స్వీకరించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. దాదాపు 50% ఉత్పత్తులను మహిళా పారిశ్రామికవేత్తల నుంచి తీసుకోవడం జరిగిందని చెప్పిన కామర్స్ మంత్రిత్వ శాఖ. ఈ ఆర్థిక సంవత్సరానికి గాను దాదాపు 100 కోట్ల వ్యాపారం చేయాలి అని ఆలోచిస్తున్న GeM పోర్టల్. జ్యోతి విజ్ ను కొత్త డైరెక్టర్ జనరల్ గా నియమించిన FICCI.
కంపెనీలో ఉన్న బిజినెస్ ఇష్యూస్ మరియు పీపుల్ స్కిల్స్ ను సాల్వ్ చేయడానికి జ్యోతి విజ్ గారి అనుభవం బాగా ఉపయోగపడుతుంది అని చెప్పిన పారిశ్రామిక సమాఖ్య. ఇదిలా ఉండగా ఎఫ్ఐసిసిఐ సెక్రటరీ జనరల్ షాలిస్ ప్రతాప్ వ్యక్తిగత కారణాల దృష్ట్యా రాజీనామా చేశారు. డాలర్ మార్కంతో జీవితకాల కనిష్ట స్థాయిల వద్ద ముగిసిన రూపాయి. ఏషియాలో ఉన్న మిగతా దేశాల కరెన్సీలు కూడా రూపాయి బాటలోనే డాలర్ తో బలహీనపడ్డాయి. యుఎస్ ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్లు ప్రకటించబోతున్న వేళ అన్ని డెవలపింగ్ ఎకనామీస్ ల కరెన్సీలు దిగజారుతున్నాయి. అయితే ఆర్బీఐ ఇంటర్వెన్షన్ వల్ల రూపాయి బాగా బలహీనపడలేదు అని చెప్తున్న నిపుణులు. స్థిరంగా ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు. 5 పాయింట్ల లాభంతో 23,264 వద్ద ముగిసిన నిఫ్టీ 50, 30 పాయింట్ల నష్టంతో ముగిసిన సెన్సెక్స్ 30. ఇదిలా ఉండగా ఈ రోజు ఆప్షన్ ఎక్స్పీరియన్స్ ఉన్న నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండెక్స్ కూడా 30 పాయింట్ల నష్టంతో 22,125 వద్ద ముగిసింది. కుప్పకూలుతున్న క్రిప్టో టెక్నాలజీ ప్రైజెస్. అన్ని ప్రముఖ క్రిప్టో కరెన్సీస్ భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. బిట్కాయిన్ ఒకటి $67,000 దగ్గర ట్రేడ్ అవుతుండగా మరోపక్క ఎథీరియం కూడా $3,500 దగ్గర ఉంది. 10 గ్రాముల బంగారం 71,580 దగ్గర ఉండగా 1 కిలో వెండి 88,702 దగ్గర ఉంది. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఇవి ఈ రోజు ఫైనాన్షియల్ అప్డేట్స్. మళ్ళీ తిరిగి రేపు ఫైనాన్షియల్ అప్డేట్స్ తో కలుద్దాం. అంతవరకు సెలవు.